हेलो एवरीवन, वेलकम टू गव्यास किचन। ई रोज वीडियो लागंडी। एक्चुअल गा नेनु 10 इयर्स तर्वाता मा कॉलेज के अयिते वेळ्ळानु। ना हैप्पीनेस नी मीतो शेर चेसुकोवालनी इला ओक चिन्न लॉग तीसि अयिते पेट्टानंडी। प्रेजेंट उन्न प्रिंसिपल सर, हेड ऑफ द सेक्शन, अलागे मिगता सार वाळ्ळु, मैडम वाळ्ळु अंदरू कलिसि अलुमिनी मीट नी कंडक्ट चेशारु। वाळ्ळ पुण्यमा अंटू मल्ली मा कॉलेज लोकि अयिते अडुगु पेट्टानु। नाकैते चाला हैप्पीगा अनिपिंचिंदी। इप्पुडु मा कॉलेज नी चूद्दाम, रंडी। ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ హిందూపురం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ హిందూపురం. నేను చదివింది ఉమెన్స్ కాలేజ్లో అండి. నా బ్యాచ్ 2009-2012 బ్యాచ్, అలాగే నా బ్రాంచ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఇక్కడ చూస్తున్నారుగా ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఉంది. సో మేము చదివేటప్పుడు వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది, ట్యాంక్ కూడా లేదు. సో ఇప్పుడైతే ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కట్టారు. కాలేజ్ అయితే చాలా చాలా చేంజ్ అయిపోయిందండి. మేము చదివినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ అయింది. కొత్త కాలేజ్ కూడా కట్టారు. కొత్త కాలేజ్ని అయితే చూపిస్తాను, రండి. ఇది కొత్త కాలేజ్ అండి, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ హిందూపురం. సో హిందూపురంకి సరౌండింగ్లో ఎవరైనా డిప్లొమా చేయాలి, డిప్లొమాకి జాయిన్ అవ్వాలి ఉమెన్స్ అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వండి. కాలేజ్ చాలా బాగుంది. ఇది నా ఫ్రెండ్ హాయ్ చెప్తోంది. అలాగే ఇక్కడ వస్తున్నారు కదా వాళ్ళు, వాచ్మెన్. మేము ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. వీడియో తీస్తున్నా అని హాయ్ చెప్తున్నారు. సో ఇప్పుడు లోపలైతే చూద్దాం, రండి. ఇక్కడ సార్ వాళ్ళు, మేడం వాళ్ళు అందరూ నిలబడ్డారు. సో వాళ్ళు కూడా అంతే, అప్పుడు ఎలా ఉన్నారో 10 ఇయర్స్ తర్వాత కూడా అలానే ఉన్నారు. ఇక్కడ వాచ్మెన్ గారి వైఫ్, వీళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు. ఇక్కడ మా మేడం, అలాగే మా సార్ వాళ్ళు. చూస్తున్నారుగా ఇది డిప్లొమా కాలేజ్ అండి, కానీ చూడటానికైతే ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంది. గ్రౌండ్ ఫస్ట్ ఫ్లో సెకండ్, టోటల్గా 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి. చాలా పెద్ద కాలేజ్ అండి. నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించింది ఈ కాలేజ్ని చూసి. నాకు ఈ కాలేజ్లో చదివే అదృష్టం లేదు అనిపించింది. బట్ ఇప్పుడు వచ్చే బ్యాచ్ అయితే లక్కీ బ్యాచ్ అనే చెప్పొచ్చు. కాలేజ్ ఒకటే కాదండి, లెక్చరర్స్ కూడా చాలా మంచిగా ఉన్నారు. టీచింగ్ ఆల్సో వెరీ గుడ్. ఇక్కడ కనిపిస్తున్న మేడం అయితే సుమతి మేడం, డి ఫార్మసీ మేడం. వీళ్ళు ఇదే కాలేజ్లో చదివారు, ఇదే కాలేజ్లో వర్క్ చేస్తున్నారు. చదివిన కాలేజ్లోనే వర్క్ చేయడం అంటే చాలా హ్యాపీ కదా. సో ఇక్కడ ఒక చిన్న టెంపుల్ లాగా ఉందండి, అది మెయిన్ గేట్కి ఎంట్రన్స్లో చిన్న టెంపుల్ లాగా అయితే కట్టారు. ఇది ఇక్కడ కనిపిస్తున్నది అయితే ఓల్డ్ కాలేజ్ అండి. ఓల్డ్ కాలేజ్కి ఎదురుగానే న్యూ కాలేజ్ అయితే కట్టారనమాట. సో ఓల్డ్ కాలేజ్ అయితే చాలా చిన్నదే, బట్ కొత్త కాలేజ్ మాత్రం చాలా చాలా పెద్దదండి. నాకైతే చాలా ఇష్టమైంది కాలేజ్. ఇక్కడ చూస్తున్నారుగా చాలా చెట్లు, అలాగే చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇక్కడ ప్రిన్సిపల్ సార్, మేడం వాళ్ళు, సార్ వాళ్ళు అందరూ ఇక్కడ నిలబడ్డారు. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బట్ అదేంటో నాకైతే తెలీదు. ఇది వచ్చి పరిపాలన విభాగము, అంటే ఇది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. అలాగే క్లాస్ రూమ్స్ అన్నీ ఇందులోపలే ఉన్నాయి. ఇక్కడ నా ఫ్రెండ్ చూపిస్తుంది మనం ఫొటోస్ దిగేవాళ్ళమని. కాలేజ్లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు, లైక్ ఫేర్వెల్ డే, ఫ్రెషర్స్ డే, అలా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఎక్కడ గ్రీనరీ కనిపిస్తే అక్కడ ఫొటోస్ దిగేవాళ్ళమండి. అసలే అమ్మాయిలకు ఫొటోస్ అంటే తెగ పిచ్చి కదా. సో నాకు కూడా అండి ఫొటోస్ అంటే తెగ పిచ్చి. ఇప్పుడు మన హాస్టల్ దగ్గరికి అయితే వెళ్దామండి. సో ఇక్కడ బయట నుంచి చూస్తున్నారుగా హాస్టల్ ఇలా ఉంది, కానీ బయట నుంచి లోపల మాత్రం హాస్టల్ చాలా బాగుందండి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, మంచి ఫెసిలిటీస్. కాలేజ్ అండ్ హాస్టల్ పక్కపక్కనే ఉన్నాయి. సో ఈ హాస్టల్లో అయితే చాలా సెక్యూర్డ్ అండి. చెప్పాలంటే 3 ఇయర్స్ నేను అక్కడ ఉన్నాను, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. చాలా బాగుంది కాలేజు, చాలా నచ్చింది. 24 అవర్స్ అక్కడే ఉన్నాం కాబట్టి ప్రతి అడుగు అడుగున ఇక్కడ మాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. సో అందుకే 10 ఇయర్స్ తర్వాత అలా చూసొద్దామని కాలేజ్కి అయితే వెళ్ళాను. సో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత. 1 డే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. సార్ వాళ్ళు, మేడం వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు మన ఓల్డ్ కాలేజ్ని అయితే చూద్దాం. ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఈసీ సెక్షన్, అలాగే ప్రిన్సిపల్ సార్ రూమ్, అలాగే హెడ్ ఆఫ్ ది సివిల్ ఇంజనీరింగ్ సెక్షన్, కార్యాలయము, లైక్ స్టాఫ్ రూమ్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫ్రీ స్పేస్ ఉంది. ఇక్కడ మేము టెస్టులు రాసేవాళ్ళము. ఎప్పుడైనా టెస్టులు ఇస్తే మాకు ఇదే స్పేస్లో కూర్చొని మేము రాసేవాళ్ళము. బయటకి అవుట్ సైడ్ ఇక్కడ ఒక డోర్ ఉంది. ఇక్కడ నుంచి అవుట్ సైడ్ వెళ్తే మనకి గ్రౌండ్ కనిపిస్తుంది. చాలా పెద్ద కాలేజ్ అండి. కాలేజ్కి ముందర ఒక పెద్ద టెంపుల్ కూడా ఉంది. చాలా బాగుందండి కాలేజ్ మాత్రం. ఇప్పుడు మా క్లాస్ రూమ్ చూపిస్తున్నాను. నా చేతిలో అయితే ఏం లేదు, జస్ట్ బిల్డప్ ఇస్తున్నాను అంతే. అడేం లేదు, ఇది మన క్లాస్. హాయ్ చెప్పు. హాయ్. ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ రావాలని
ఇలా అలుమినియం మీట్ని కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. కల్చరల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ని కూడా కండక్ట్ చేసి మంచిగా మన జూనియర్స్ అయితే డ్యాన్స్ చేశారు, మంచిగా ఫుడ్ పెట్టారు, అలాగే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో ఇంతే అండి ఈరోజులా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.